వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం షీటీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ ప్రమీల మాట్లాడుతూ షీటీమ్ మహిళల రక్షణ కోసం పనిచేస్తుందని, మహిళలను విద్యార్థులను ఎవరైనా ఆకతాయిలు ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళలు విద్యార్థినులు భయపడకుండా డ్రయల్ 100 లేదా 8712656425 నంబర్కి సమాచారం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శరత్ కుమార్ శర్మ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వి అంజయ్య, కళాశాల ఉపాధ్యాయులు, భరోసా టీం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏం అనేది క్లియర్ గా ఉంటే ఈ డిస్ట్రాక్షన్స్, డిస్టార్షన్స్, ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. అది క్లియర్గా లేనప్పుడు మాత్రమే మనం అన్నిటికీ లోన్ కావాల్సి వస్తుంది. వాటి ద్వారా అనేకమైనటువంటి సమస్యలను మనం మనమే తెచ్చిపెట్టుకోవాల్సి వస్తుంది, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు, అఖిల్ మహాజన్ సార్ గారు వారి ఆధ్వర్యంలో మా యొక్క షీటీమ్ రన్ అవుతుంది. మన సిరిసిల్ల జిల్లాకు ఒక షీటీమ్ ఉంది. ఆ షీటీమ్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. వాట్సాప్ నెంబర్ 8712656425 అనేది వాట్సాప్ నెంబర్. మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో ఉన్న ప్రతి స్కూళ్ళు, కాలేజీలు, తర్వాత అన్ని ఇంట్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. ఈవెన్ విలేజ్లలో కూడా, ప్రతి విలేజ్లలో కూడా గర్ల్స్, ఉమెన్స్, చిల్డ్రన్స్ ఎవరైనా కానీ, ఏ వయసులో వారైనా కానీ కాల్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లం చెప్పొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఫోన్ కాల్స్ ద్వారా హరాస్మెంట్ చేసిన, ఫిజికల్గా వెంటబడి హరాస్మెంట్ చేసిన, లేదంటే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇలాంటి ఎందులోనైనా హరాస్మెంట్ చేసినట్టుంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా సరిపోతుంది, చాటింగ్ చేసినా సరిపోతుంది, లేదంటే ఒక కంప్లైంట్ రాసి వాట్సాప్లో మాకు పంపిస్తే చాలు. ఎవరైతే మాకు కంప్లైంట్ చేస్తారో ఆ యొక్క విక్టిమ్ కానీ కంప్లైంట్ పేరు కానీ డీటెయిల్స్ కానీ ఇవి కూడా బయటకు రాకుండా సీక్రెట్గా ఉంచబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నెంబరు, అమ్మాయిలు జాబ్ చేసే వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ అయినా సరే మాకు ధైర్యంగా చెప్పవచ్చు. మేము ఎవరైతే హరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు అమ్మాయిలకు సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే అవి పూర్తిగా డిలీట్ చేయించి తర్వాత హరాస్మెంట్ జరగకుండా వాళ్ళ మీద చట్టపరమైన కేసు మేము నమోదు చేపిస్తాం. కాబట్టి ఈ నెంబర్ అందరికీ చేరాలని మా యొక్క జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారమే మేము అందరికీ అవేర్నెస్ చేస్తున్నాము. ఈ నెంబర్ తీసుకొని అందరూ మాకు కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవచ్చు.